అంటే మీరు మాత్రం అన్నారు ఇదేదో మంచి కార్యక్రమం అని. నేను రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా. రాజ్ న్యూస్ పక్షాన ఓకే నవంబర్ 4వ నాడు దేశవ్యాప్తంగా ఇస్తా, మన రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. దానికంటే ముందు కూడా దళిత బంధు ప్రకటించినప్పటి నుంచి నేను రాజ్ న్యూస్ కి రెగ్యులర్ గా నేను డిబేట్ ఇస్తున్నా. ఇది కేవలం దళిత బంధు అనేది దళితులను మబ్బే పెట్టడానికి చేసే ఒక కార్యక్రమం తప్ప ఇది ఇంకొకటి కాదు అని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఈరోజు దళిత బంధు అని అంటే దళితులకు ప్రభుత్వము అనేది దగ్గర కావడము, వాళ్ళకు ఆర్థిక అభివృద్ధి చెందడము అనేది మనము అందరం కూడా భావిస్తున్నాం. దళితులకు ఒక 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో యూనిట్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఆర్థికంగా బాగుపడతారు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పథకం. అంటే యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏదైతే దళిత బంధు అనేది ఉందో, యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంది, 10 లక్షలు ఇస్తే వాడు ఆర్థికంగా వాడి కాళ్ళ మీద వాడు నిల్చుంటాడు అనేది ప్రభుత్వం చెప్పుకొచ్చే వాదన. అవును, ఇది వాదన మాత్రమే. మరొకసారి మీరు గమనించాలి, నిజంగా ఒకవేళ దళితుల మీద ఈ టిఆర్ఎస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే 9 లక్షల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ 100,000 రూపాయలకి 80% సబ్సిడీ వస్తుంది. అటువంటి ఫైల్స్ పెండింగ్ ఉన్న సబ్సిడీ ఫైల్స్ 9 లక్షల మంది ఉన్నారు. 9 లక్షల మందికి వీళ్ళు కనీసము 1,100 కోట్ల రూపాయలు ఇస్తే 9 లక్షల మందికి వస్తుంది. 1,100 కోట్లు ఇస్తే కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లను క్లియర్ చేయరు. దీని తర్వాత మరొకటి స్పష్టంగా చేస్తా, వీళ్ళు దళిత బంధులా లేకపోతే దళిత ద్రోహులా దళిత రాబందులా అనేది మరొకటి స్పష్టం చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 12,618 కేసులైనవి. ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులైనా అంటున్నా. అంటే ఈ కేసులు అయితే ఏమైతుంది అంటే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కాగానే ఒక 25,000 రూపాయలు వస్తాయి, ఛార్జ్ షీట్ ఫైల్ కాగానే ఇంకొక 50% అమౌంట్ వస్తాయి, కేసు ప్రూవ్ అయిన తర్వాత మిగతా అమౌంట్ వస్తాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే దాని లోపల 1,474 రేప్ కేసులు ఉన్నాయి, అందులో 270 మర్డర్ కేసులు ఉన్నాయి, 741 కేసులు విచారణకు వచ్చినాయి. ఓకే, పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి తెలుసా అండి మనకు? అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి క్లియర్ చేయాలా? పెండింగ్ కేసులు 6,677 కేసులు గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే వీళ్ళు గడ్డి విక్తుర్రా ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. వీళ్ళు దళిత బంధులా?